కేసీఆర్ తాను పుట్టినగడ్డ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సొంతూరు చింతమడక గ్రామ రూపురేఖలు మార్చేందుకు నడుం బిగించారు. గతంలో ఎర్రవల్లి గ్రామాన్ని దేశంలోనే ఉత్తమ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ ఇప్పుడు జన్మస్థల రుణం తీర్చుకునే పనిలో పడ్డారు. త్వరలోనే సీఎం ఆ గ్రామంలో పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ అభివృద్ధిపై ఏపీ 24/7 ప్రత్యేక కథనం. మనం పుట్టిన ఊరు సొంత కన్నతల్లితో సమానం. అలాంటి సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరూ తాపత్రపడుతుంటారు. సరిగా ఇప్పుడు సీఎం కేసీఆర్ అదే నిర్ణయం తీసుకున్నారు. తాను పుట్టి పెరిగిన సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామాన్ని సమూలంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అలాగే ప్రతి కుటుంబానికి కావాల్సిన విద్య వైద్యం లాంటి ఎలాంటి అంశాలు కావాలనే దానిపైన ఇప్పటికే అధికారులు సర్వే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చింతమడక గ్రామంలో ఉన్నాం. గ్రామంలో అధికారులు ఎలాంటి సర్వే నిర్వహిస్తున్నారు, రేపు సీఎం రాబోయే సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామం చింతమడక రూపురేఖలు మారనున్నాయి. సీఎం అయ్యాక దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ఆ గ్రామం రూపురేఖలను సమూలంగా మార్చి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆయన పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ చింతమడక గ్రామంలో పర్యటిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఆయన త్వరలోనే గ్రామంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం 3 రోజులుగా చింతమడక గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాల గురించి తెలుసుకుని దానిపై సమగ్ర సర్వే చేస్తున్నారు. అధికారుల సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు నివేదిక పంపనున్నారు. చింతమడకలో సర్వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంటింటికి నల్లాలు, పైప్లైన్లు, డ్రైనేజ్ వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో రోడ్లు, కాలువలు బాగు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామంలో యువకులకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. విలేజ్లో ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎంత డేటా అంత సేకరించాము. లైసెన్స్ లేని ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి అవగాహన కల్పించి లైసెన్స్ లేకుండా బండ్ నడవకూడదని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరికీ లైసెన్స్ ఏర్పాటు చేసేగా ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ 100% లైసెన్సులు ఈ ఊరికి వారం రోజుల్లో ఇచ్చేస్తాం మేము. చింతమడకలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని, వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచి హంస కేతన్ రెడ్డికి స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. అభివృద్ధిపై పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. నిధుల కోసం అధికారులను ఇప్పటికే ఆదేశించారని, అభివృద్ధి విషయంలో సీఎం భరోసా ఇచ్చారని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక ఆర్డీఓను పెట్టి, ఒక వార్డుకు ఒక ఆర్డీఓను, మన ఎంపీడీఓ గారిని పెట్టి, ఎంపీడీఓని పెట్టి ప్రతి ఇంటికి సర్వే చేశారు. అదేవిధంగా సర్వేలో భాగంగానే అభివృద్ధి, ఒకవేళ వాళ్ళ రేపు పొద్దున బతుకు తెరువు కోసమని ఇండిపెండెంట్ వర్క్స్ గురించి ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 10 లక్షల వరకు ఒక కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. చింతమడకని అన్ని విధాల రోడ్లు కానీ, చెల్లు కానీ, అదేవిధంగా ఊరికి కావాల్సిన ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే ప్రతిదాన్ని, ప్రతి అంశాన్ని కూడా ఒక డిజిటల్గా తయారు చేయాలనే ఆలోచనతో సార్ ఉన్నాడని ఒకరోజు ఫోన్ చేసి కూడా చెప్పింది. అదేవిధంగా చింతమడకలో మౌలిక సదుపాయాలు కల్పనే కాదు, గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో ప్రతి వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలోని విద్యార్థుల, నిరుద్యోగుల వివరాలను సర్వే చేస్తున్నారు. గ్రామంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నారు. గ్రామంలో భూమి లేని నిరుపేదలను గుర్తించి వారికి భూ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రైతులకు కావలసిన యంత్రాలను, ట్రాక్టర్లను అందించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గ్రామంలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామ పెద్దలు, కుల పెద్దలు అందరితో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యి ప్రతి కుటుంబంలో ఉన్న వారి ప్రస్తుత వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. వారి ఆర్థిక స్థితిగతులు కూడా సేకరిస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా, వారు జీవనాధారం ఉంది, వారికి పంట ఎంత ఉత్పత్తి చేస్తూ ఉన్నారు,
వాళ్ళ నిత్య కార్యక్రమం ఇంటి వారిది. ఇంకా వారు అదే కార్యక్రమంలో వండుకుంటూ ఇంకేదైనా అదనంగా కుటుంబ అభివృద్ధి చేయడం ఏ విధంగా చేయాలనేది ఒకటి ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలి, వారికి కావాల్సిన సహాయం ప్రభుత్వం తరఫున చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు అతి త్వరలో రాబోతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే విధంగా అధునాతనిక ఎక్విప్మెంట్ వచ్చింది. ఆ ఎక్విప్మెంట్ని ఇక్కడ పూర్తిస్థాయిలో వినియోగించి దీన్ని ఇక్కడున్న రైతులను ఈ చుట్టుపక్కల ఉన్న 50-60 గ్రామాలకు ఒక ఆదర్శంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కేసీఆర్ దృష్టి పెడితే గ్రామ అభివృద్ధి ఎలా ఉంటుందో ఎర్రవల్లి గ్రామం చెప్తోంది. మరి సీఎం ఇప్పుడు సొంతూరు చింతమడకపై దృష్టి సారించడంతో గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు. రాజు తలుచుకుంటే అభివృద్ధికి కొద్దువే ముందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఊరు చింతమడక గ్రామ అభివృద్ధి కోసం భద్ర సంకల్పంతో ముందుకు పోతున్నారు. అయితే ఆ దినం ఎప్పుడొస్తుందా, ఆ ఊరు ఎప్పుడు బాగుపడుతుందని ఊరు గ్రామస్తులంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ ఈ గ్రామంలో ఒకరోజు పూర్తిగా ఒకరోజు మొత్తం ఇక్కడే గడపనున్నారు. అయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీటిని చింతమడక గ్రామానికి తరలించాలి. చింతమడకలో ఉన్న ప్రతి ఒక్క భూమిని, వ్యవసాయ భూమిని పూర్తిగా వరి పంటలుగా మార్చాలి. పూర్తిగా వాటి ఆ భూములందరినీ కూడా వ్యవసాయ సాగులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ కృతజ్ఞత ఉన్నారు. కెమెరామ్యాన్ బాలుతో నిరంజన్, ఏపీ 24 సంగారెడ్డి జిల్లా.